అయ్యా ఆర్ఆర్ఆర్కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది ఆస్కర్ ద్వారా ఒక తెలుగు ప్రేక్షకుడుగా ఎలా ఫీల్ అవుతున్నా నేను ఒక తెలుగు మనిషిగా చాలా గర్వపడుతున్నాను ఇలాంటి మంచి మూవీ వచ్చినందుకు సో వరల్డ్ వైజ్గా ఈ నాటునాటి సాంగ్ అనేది చాలా రేంజ్కి వెళ్ళిపోయింది సో మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ ఇద్దరు సూపర్ స్టార్ హీరోస్ ఇద్దరు చాలా బాగా అనిపించింది ఒక సాంగ్స్ కానీ వాట్ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఇట్లాంటి మూవీస్ ఇంకా రావాలని చెప్పి ఒక తెలుగు వాడిగా చాలా యాక్సెప్ట్ చేస్తున్నాను ఇలాంటి మూవీస్ రావాలని ఇప్పుడు స్టేజ్ మీద రామ్ చరణ్ ఇద్దరు కలిసి నాటు నాటు డాన్స్ చేస్తారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు సో నువ్వెలా ఫీల్ అయిపోయా ఓకే మేము కూడా ఒక తెలుగు వాళ్ళలాగే అక్కడ వేసుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది బట్ ఏమనుకున్నారో వాళ్ళు మనకైతే తెలియదు కదా ఉంటే అందరికీ ఇంకా హ్యాపీగా ఉండేది సో అదొక డిసప్పాయింట్ అని అనిపించింది ఒక పాయింట్ చిన్నది అంతే నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా రాబోతుంది సో దా అది ఆర్ఆర్ కన్నా త్రిబుల్ ఉండబోతుందని అంటున్నారు నీకేమనిపిస్తుంది రాజమౌళి అయితే మనం చూసాం ఫస్ట్ స్టార్టింగ్ మగధీర తర్వాత అతను చేసే అన్ని స్టోరీస్ అనేది చాలా సూపర్గా ఉంటున్నాయి ఇప్పుడు ఆర్ అయితే వరల్డ్ వైజ్గా సూపర్ అనిపించింది సో నెక్స్ట్ మనం ఏం జరుగుతుందో చూడాలి త్రిబుల్ ఆర్ కన్నా అయితే అవ్వదేమో కానీ చూద్దాం సీ